That labs in Kuda established chesam. Iroju oka test rendu test lu kuda bausha cheyalante kuda ee rendu rojulu patte paristhiti nunchi ఈ నెల రోజుల్లో ఒక్క రోజులోనే 6517 టెస్టుల స్థాయికి దేవుడి దయతో చేరుకోగలిగాం. ఈరోజు టెస్టుల పరిస్థితి చూస్తే దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తా ఉన్న రాష్ట్రంలో రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే అది ఆంధ్ర రాష్ట్రం అన్న పరిస్థితిలోకి వచ్చాం. టెస్ట్ పర్ మిలియన్ అంటే 10 లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేస్తున్నారు అని చెప్పి చూస్తే దేశం మొత్తం యావరేజ్ 451 అయితే ప్రప్రథమంగా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ పర్ మిలియన్ చేస్తా ఉన్న రాష్ట్రం మనది. ఇప్పటికే దాదాపుగా 74,551 టెస్టులు చేయగలిగాము. ఇందులో ఈ కెపాసిటీ ఈ నెల రోజుల్లోనే సాధించగలిగాం. ఈరోజు రాష్ట్రంలోనే మనం ఒక క్లియర్ అండర్స్టాండింగ్, క్లియర్ అవగాహనలో ఉన్నాం. ఎక్కడ రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ కేసులు అత్యధికంగా నమోదవుతా ఉన్నాయి, ఎక్కడ ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ గ్రీన్ జోన్స్ ఉన్నాయి అనే దాని మీద. అంటే రెడ్ జోన్స్ అంటే 4 కేసులు పైచిల్పు ఎక్కడైనా పాజిటివ్ కేసులు నమోదైతే వాటిని రెడ్ జోన్స్ కింద డిక్లేర్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే 1 నుంచి 4 మధ్యలోనే ఉంటాయో వాటిని ఆరెంజ్ జోన్స్ కింద డిక్లేర్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే ఏ కేసు నమోదు కాలేదో వాటిని గ్రీన్ జోన్స్ కింద నమోదు చేసుకుంటా ఉన్నాం. ఈ లెక్కను చూసుకుంటే మండలాల పరంగానే చూసుకుంటే క్లియర్ కట్ గా 676 మండలాలు మన రాష్ట్రంలో ఉంటే 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్లో ఉంది, 54 మండలాలు మాత్రం ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. ఇక మిగిలిన 559 మండలాలన్నీ కూడా గ్రీన్ జోన్స్ లో ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఉన్న పరిస్థితిలో రాష్ట్రం ఉంది. అంటే దాదాపుగా 80% పైచిలకు రాష్ట్రం లో ఎటువంటి కేసు నమోదు కాకుండా ఉన్న పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయన్న పూర్తి అవగాహనతో కూడా ఇవాళ మనం ఉన్నాం. ఇంకా ఈ నెల రోజుల్లో మనం ఇంకా ఏమేమి చేసుకోగలిగాము అనంటే హాస్పిటల్స్ ను కూడా పూర్తిగా రెడీ చేసుకోగలిగాం. ఈరోజు హాస్పిటల్స్ పరంగా కూడా చూస్తే ఉట్టి ఈ కోవిడ్ కు సంబంధించి, ఈ కరోనాకు సంబంధించిన హాస్పిటల్సే 5 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ను కూడా ఏర్పాటు చేశాం. డెడికేటెడ్ గా కూడా విశాఖపట్నంలో ఒకటి, విజయవాడలో ఒకటి, నెల్లూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, కర్నూలులో ఒకటి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్. ప్రతి జిల్లాలోనూ కూడా ఎక్స్క్లూజివ్ గా టెరిషరీ కేర్ కోసం ఎక్స్క్లూజివ్లీ ఒక హాస్పిటల్ ను కూడా ఇయర్ మార్క్ కూడా చేశాం. అవి కూడా ఎక్స్క్లూజివ్లీ దీనికోసమే పెట్టడం కూడా జరిగింది. క్వారంటైన్ ఫెసిలిటీస్ కూడా చూస్తే ఎక్కడ కూడా క్వారంటైన్ లో పెట్టే వాళ్ళని ఎవరికి కూడా అన్ని రకాలుగా బాగా చూసుకుని వాళ్ళని అన్ని రకాలుగా బాగా చూసుకోవడమే కాకుండా వైద్యం చేసి ఇంటికి పంపించే కార్యక్రమం చాలా గొప్పగా దేశంలో ఎక్కడా జరగని విధంగా కూడా చేస్తా ఉన్నాం. మంచి ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా మంచి ఆహారం పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళని బాగా చూసుకోవడమే, సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ వాళ్ళ కోసం కేటాయింపులు చేసినట్టువే దాదాపుగా క్వారంటైన్ లో 40,000 బెడ్స్ ఉంటే 25,000 బెడ్స్ సింగిల్ రూమ్స్ రాష్ట్రంలో, డబుల్ రూమ్స్ ఇంకొక 15,000 బెడ్స్ డబుల్ రూమ్స్ లో ఉన్నాయి. అంటే 40,000 బెడ్స్ కేవలం సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్స్ లోనే ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కూడా వాళ్ళని కూడా బాగా చూసుకునే దిశగా అడుగులు కూడా ఈ నెల రోజుల లోపల వేయగలిగాం. ఈ నెల రోజుల్లో ఇవే కాక ప్రతి చోట ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈస్ కానీ,
N95 మాస్కులు కానీ ఇంతకుముందు ఏ హాస్పిటల్లో కూడా ఎక్కడ దొరికేటివి కూడా కాదు. ఏదైనా ప్రొటెక్షన్ మాస్క్ కానీ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ ప్రొటెక్షన్ గార్డ్ కానీ ఎక్కడ ఉండే పరిస్థితి కూడా లేవు. ఈరోజు సమృద్దిగా ప్రతి హాస్పిటల్లోనూ ఉన్నాయి అని చెప్పడానికి కూడా ఈరోజు గర్వపడతాం. ఈ నెల రోజుల్లో ఏరియా హాస్పిటల్ కానీ డిస్టిక్ట్ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్స్ కానీ ఈ ప్రతి చోట కూడా ఐసోలేషన్ వార్డ్స్ కూడా ఎక్కడైనా ఎవరైనా అనుమానితంగా వల్నరబుల్ కేసు ఏదైనా వచ్చి కొంచెం అనుమానంగా ఉన్న పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళని వెనక్కి పంపించకుండా వాళ్ళకు కూడా వైద్యం అందిస్తూ అట్ ది సేమ్ టైం మిగిలిన పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కూడా జరగకోకుండా ఉండే కార్యక్రమంలో భాగంగా ఈ ఏరియా హాస్పిటల్స్, డిస్టిక్ట్ హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఒక సపరేట్ ఐసోలేషన్ వార్డు కూడా ఒకటి క్రియేట్ చేశాం. సో దట్ అక్కడ వచ్చిన వెంటనే ఎవరైనా కూడా కాస్త అనుమానం ఉన్నా కూడా అక్కడ వాళ్ళని టెస్టింగ్లు చేయొచ్చు. టెస్టింగ్లు చేసి టెస్టింగ్లలో రిజల్ట్స్ కన్నా వీళ్లకు కరోనా ఉందని పాజిటివ్ గా తేలితే వాళ్ళను ఎక్స్క్లూజివ్ కరోనా హాస్పిటల్స్, కోవిడ్ హాస్పిటల్స్ కు పంపించేదానికి అన్ని రకాలుగా సన్నద్ధాలు కూడా చేశాం. ఈ నెల రోజుల్లోనే పూర్తిగా డాక్టర్ల రిక్రూట్మెంటు, నర్సుల రిక్రూట్మెంటు, టెక్నీషియన్స్ రిక్రూట్మెంటు, ఇప్పటికే ఈ కరోనాకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ కానీ ఈ క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ కానీ టెరిషరీ కేర్ హాస్పిటల్స్ కానీ వీటి అన్నిటి చోట కూడా డీల్ చేయడం కోసం అని చెప్పి వీటి కోసం ఎక్స్క్లూజివ్ గా డాక్టర్స్ రిక్రూట్మెంట్, నర్సుల రిక్రూట్మెంట్, టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్ కూడా ఆల్రెడీ పూర్తిగా అయిపోయి చేసేసాం. ఇక మిగిలిన హాస్పిటళ్లలో కూడా మిగిలిన హాస్పిటల్స్ లో కూడా ఈ మే 15వ తేదీ నాటికల్లా పూర్తిగా డాక్టర్ల రిక్రూట్మెంట్, నర్సుల రిక్రూట్మెంట్ అంటే మిగిలిన రోగాలకు కూడా ఎటువంటి ప్రతి చోట అవసరం ఎంతమంది ఉన్నారో ప్రతి చోట కూడా పూర్తిగా రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా మే 15వ తేదీకి నోటిఫికేషన్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా అడుగులు ముందుకు వేస్తామన్నా. ఈ నెల రోజుల్లోనే ఎక్స్క్లూజివ్ 104 అన్న నెంబర్కు ఏ ఒక్కరు ఫోన్ చేసినా కూడా ఈ కరోనాకు సంబంధించిన వెంటనే ఈ సింప్టమ్స్ ఉన్నాయి అని చెప్పి ఎవరైనా ఫోన్ చేస్తే వాటిని ఏ రకంగా డైరెక్ట్ గా అక్కడికి మనిషి వచ్చి డైరెక్ట్ గా 104 సిబ్బంది వచ్చి తీసుకొని పోయి టెస్టులు చేసి తీసుకొని పోయే పరిస్థితులు కూడా క్రియేట్ చేశాం. ఎక్స్క్లూజివ్ గా 14410 అని చెప్పి టెలిమెడిసిన్ కాల్ సెంటర్ ను కూడా ఎక్స్క్లూజివ్ గా ఈ నెలలోనే అది కూడా తీసుకొని రాగలిగాం. ఈ 14410 ఈ టెలిమెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా కరోనా కేసులే కాకుండా నాన్ కరోనా కేసులు కూడా ఏదైనా ఉన్నా కూడా వైద్యం కోసం ఏ ఒక్కరు ఫోన్ చేసినా కూడా వాళ్లకు ప్రిస్క్రిప్షన్ చెప్పడమే కాకుండా ఏకంగా మందులు కూడా డోర్ డెలివరీ చేసే పరిస్థితులకి వ్యవస్థను కూడా ఈ నెల రోజుల లోపలనే తీసుకొని పోగలిగాం. ఇవన్నీ కూడా ఈ నెల రోజుల లోపలనే చేయగలిగాం. గ్రామస్థాయిలో వాలంటీర్లు, గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు, ఏ స్థాయిలో వ్యవస్థ తయారైంది అని అంటే ఇప్పటికే రాష్ట్రంలో 3 సార్లు సర్వే చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఇంటిని కూడా జల్లడబట్టి కూడా సర్వే చేయడం జరిగింది. గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు ఈ విషయంలో మాత్రం వాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సిమ్టమాటిక్ ఏమన్నా కేసులు ఏదైనా ఉంటే, లేదా వల్నరబుల్ కేసులు ఏదైనా ఉంటే, ఆ వల్నరబుల్ కేసులకు రక్షణ కల్పించే విషయంగా వాళ్లకు ఐడెంటిఫై చేయడము, ఆ తర్వాత వాళ్లకు టెస్టులు చేసే కార్యక్రమాలు చేయడము, వాళ్లను అన్ని రకాలుగా గమనించుకుంటూ ఉండడము అన్నీ కూడా గొప్పగా వాళ్ళు చేస్తామన్నారు. సో ఈ వ్యవస్థ అంతా కూడా ఈ నెల రోజుల లోపల చాలా గొప్పగా కూడా చేయగలిగాం. ఒకవైపున వ్యవస్థను గొప్పగా దీన్ని దిద్దుకుంటూనే మరోవైపున ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో ఇటువంటి చర్యలు, లాక్డౌన్ తీసుకున్నప్పుడు ఇటువంటి చర్యల వల్ల సామాన్యునికి కొద్దో గొప్ప కష్టం కూడా ఖచ్చితంగా ఏర్పడిన పరిస్థితి. అటువంటి కష్టమైన పరిస్థితిలో కూడా రాష్ట్రానికి కూడా పూర్తిగా ఎటువంటి ఆదాయాలు కూడా పూర్తిగా రాని పరిస్థితిలో రాష్ట్రం ఉన్నా కూడా
దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ఎక్కడా కూడా సామాన్యునికి ఎక్కడా కూడా కష్టం జరగకుండా నష్టం జరగకుండా ఉండేందుకు వీలైన కాడికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ నెల రోజుల్లో ముందడుగులు వేసింది. ఇన్ని కష్టాలున్నా కూడా రేషన్ సరుకులు నెలకు ఒకసారి ఇచ్చే పరిస్థితి నుంచి నెలకు మూడు సార్లు సరుకులు ఇచ్చే కార్యక్రమంలోకి వ్యవస్థను తీసుకొని పోయాం. ఈ నెలలో కష్టాన్ని పూర్తిగా తుడిచివేయలేకపోయినా కొద్దో గొప్ప సామాన్యునికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి పేద ప్రతి పేద ఇంటికి కూడా 1000 రూపాయలు ఉడతాగుత సహాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయగలిగాం. ఇన్ని కష్టాలున్నా కూడా దాదాపుగా 56 లక్షల మంది అవ్వాతాతలకు ఎక్కడా కూడా పెన్షన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2250 రూపాయలకు పెన్షన్ పెంచడమే కాకుండా క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఇప్పటికే ఈ కరోనా వస్తున్న సమయంలోనే కూడా పెన్షన్ ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ కూడా చేసే పరిస్థితులకి వ్యవస్థను కూడా తీసుకొని పోగలిగాం. ఇవన్నీ కూడా ఈ నెల రోజుల లోపల గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి ఒకవైపున చెబుతూనే మరోవైపున కొన్ని విషయాలు ప్రజలతో ఖచ్చితంగా నా అన్నదమ్ములతోనూ నా అక్క చెల్లెమ్మలతోనూ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అనంటే మనం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా రియాలిటీ ఏమిటి అనంటే వాస్తవం ఏమిటి అనంటే ఇన్ని చేసినా కూడా మనం దీన్ని పూర్తిగా ఎప్పుడూ కూడా కట్టడి చేయలేము. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది రియాలిటీ. ఎందుకనంటే ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా ఆ మనిషి మళ్ళీ ఎక్కడో ఒక చోట దగ్గడమో తుమ్మడమో చేస్తారు, ఎక్కడో ఒక చోట మళ్ళీ అంటుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్ ఇస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అనంటే రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. కరోనా అన్నది, ఈ కోవిడ్ అనేది ఏదైతే కరోనా అన్నది ఏదైతే ఉందో, ఇదేదో ఒక భయంకరమైన రోగమనో, ఇది వస్తే అంటరానితనమనో, లేకపోతే ఇంకొకటో అన్న భావన దయచేసి అందరు బుర్రలో నుంచి తీసేయమని చెప్పి నేను సవినయంగా అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే ఇది సర్వసహజంగా రాబోయే రోజుల్లో ఇంకా అందరికీ కూడా వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పటికీ కూడా తీసేయలేము. ఇది మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. లైక్ హౌ స్వైన్ ఫ్లూ అని చెప్పి మనం ఇంతకుముందు చూసాం, అది కూడా అంతే. స్వైన్ ఫ్లూ కూడా ఇట్ జస్ట్ ప్యాసెస్ ఆన్, కంటేజియస్ డిజీజ్. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇంకొకరికి పక్కన కూడా స్వైన్ ఫ్లూ కూడా వచ్చినప్పుడు ఇంకొకటి కూడా స్వైన్ ఫ్లూ అంటించగలుగుతాడు. ఆర్ చికెన్ పాక్స్ అమ్మోరు అని చెప్పి మనం అంటాం. ఇటువంటి అన్ని కూడా వస్తాయి. వచ్చిన వ్యక్తి ఇంకొకరిని ఏమన్నా కానీ ముట్టుకోవడమో లేకపోతే పక్కనే ఉండడము జరుగుతాయి కదా, వాళ్ళకు కూడా అంటుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నయమయ్యేటివే. సిమిలర్లీ ఈ కరోనా కూడా అంతే. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, కాస్త మందులు వేసుకుంటే, కాస్త జాగ్రత్తగా ఉంటే నయమైపోతుంది. అసలు వచ్చినట్టుగా కూడా తెలియని పరిస్థితుల్లో ఏసిమ్టమాటిక్ అంటారు. అంటే నీకు అసలు కరోనా ఉందన్న సంగతి మనకే తెలియదు. అటువంటి వాళ్ళు దాదాపుగా 80% మంది ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో లెక్కలన్నీ కూడా చెప్తా ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా. అంటే వాళ్ళకే తెలియదు అసలు కరోనా ఉంది అన్న సంగతి. సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. దగ్గు ఉండదు, జలుబు ఉండదు, గొంతు నొప్పి ఉండదు, ఏమీ ఉండవు. అది ఎప్పుడు ఉంటుందో ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుందో మళ్ళీ అలాగనే వెళ్ళిపోతుంది కూడా. అంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కూడా చూపకుండానే వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఎవరితో ఎవరు జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల అనంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని కాపాడుకునే విషయంలో మాత్రమే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు రిపీటెడ్ గా చెప్పినట్టుగానే మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తే 81% మంది కేసులు ఇళ్లలో ఉండే నయమైపోయిన కేసులే.
కేవలం 14% కేసులు మాత్రమే హాస్పిటల్స్కు పోయే కేసులు. అందులోనూ ఐసీయూ కేసులకు పోయే కేసులు ఎన్ని అని చెప్పి చూస్తే కేవలం 4% మాత్రమే. చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత అని చూస్తే అది కూడా కేవలం దేశం ప్రపంచంలో మొత్తం చూసినా కూడా కేవలం 3-4% కూడా లేదు అనేది కూడా లెక్కలు చెప్తా ఉన్నారు. ఇదేదో వస్తే చెప్పుకుంటే నా కరోనా వచ్చిందని చెప్పుకుంటే నాకేదో నేను సొసైటీలో నేనేదో అంటరాని వాడిని అవుతానేమో అని చెప్పే భావన దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఎవరికైనా రావచ్చు. ఈరోజు ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో వచ్చి రావచ్చు, రేపొద్దున నాకైనా రావచ్చు, రేపొద్దున ఇంకొకరికైనా రావచ్చు, ఇంకొకరికైనా రావచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్వరం. వస్తుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలా, వచ్చినప్పుడు కాస్త మందులు తీసుకోవాలి. ఎవరికైనా వస్తే వాళ్ళు చేయాల్సిందల్లా 104 ఫోన్ చేయడం కానీ, లేకపోతే 144-10 అనే నెంబర్ టెలిమెడిసిన్ నెంబర్కి ఫోన్ చేయడం కానీ అలా చేస్తే చాలు. వెంటనే డాక్టర్లు వస్తారు, వెంటనే ఇంటికి వస్తారు, వచ్చి మందులు ఇచ్చిపోతారు. మోస్ట్ లైక్లీ అసలు హాస్పిటల్ కూడా పోవాల్సిన పని, ఇంట్లోనే నయం కూడా అయిపోయే పరిస్థితి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలైతే కొంచెం మిగతా వాళ్ళను, కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళను, ఇటువంటి వాళ్ళను మనం ప్రభావితం చేయగలుగుతాం కాబట్టి కొంచెం వాళ్ళను, వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేదో అంటరాని రోగము, లేకపోతే ఇంకొకటో అనుకోవాల్సిన పనే లేదు. ఎవరికైనా కూడా రావచ్చు. వచ్చినప్పుడు దీని మీద వివక్ష చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది పూర్తిగా నయమైపోయే చిన్న జ్వరం లాంటిదే. దీని కళ్ళ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వచ్చినప్పుడు మనమంతటి మనమే కొంచెం కరోనా లక్షణాలు కనపడినా కూడా, కొంచెం మనకు ఏదైనా ఉన్నప్పుడు కూడా మనమంతకు మనమే ఫోన్ చేసి, మనమంతకు మనమే 104కు ఫోన్ చేయడం కానీ, 144-10 నెంబర్కి కానీ ఫోన్ చేయడం కానీ మనమే చేసేస్తే వెంటనే డాక్టర్లు వస్తారు, మందులు ఇస్తారు, పోతారు. ఇది ఆ రకంగానే దయచేసి భావించాలి అని చెప్పి అందరితో కూడా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చనిపోయిన కేసులు కూడా గమనించినట్లయితే కోమార్బిడిటీ అంటే షుగరు, బీపీ, ఇటువంటి ఆస్తమా, ఇటువంటి ఉన్న వాళ్ళు, వయసులో ఎక్కువగా ఉన్న వాళ్ళ మీదనే ఇది కాస్త కూస్త ఎక్కువ ప్రభావితం చూపిస్తారు తప్ప మిగిలిన వాళ్ళ మీద అసలు ప్రభావితం ఎక్కడా కూడా చూపించడం లేదు అనేది కూడా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్న విషయాలు. కాబట్టి దయచేసి ఎవరూ కూడా ఇదేదో వస్తే ఇదేదో అంటరానిదన్నట్టుగా దయచేసి ఎవరూ కూడా అనుకోవాకండి. ఏదైనా కూడా చెప్పండి. మీరంతకు మీరు చెప్తే ఇది వెంటనే డాక్టర్లు వస్తారు, నయం చేసిపోతారు. మిగతా వాళ్ళకు కూడా ఇది సోకకుండా ఉంటుంది. ఇది పోవాలి అని అంటే మనమంతటి మనం కట్టడి చేసుకునే దాని మందే ఉంటుంది. మనమంతకు మనమే మంచి ఆహార అలవాట్లు, మనమంతటి మనమే మంచి లైఫ్ స్టైల్ అలవాట్లు, ఇవన్నీ మనం చేసుకునే కార్యక్రమంలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేది మనం పెంచుకోగలిగితే దీనికి సొల్యూషన్, అదంతటదే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరితో కూడా కోరేది ఈ విషయాలే. ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పాను, ఎన్ని టెస్టులు చేశాము అని అంటే ఇప్పటికే 74,551 టెస్టులు చేశాము. దేశంలోనే 1396 టెస్టులు పర్ 10 లక్షలకు, అంటే 10 లక్షల జనాభాకు 1396 టెస్టులతో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఇక్కడ మనం నమోదు కూడా అయ్యాం. ఈ టెస్టుల్లో కూడా పాజిటివిటీ రేట్, అంటే టెస్టులు చేస్తే నెంబర్ ఆఫ్ పాజిటివిటీ కేసులు ఎంత అని చూస్తే కేవలం 1.61% మాత్రమే టెస్టులు చేసినప్పుడు పాజిటివిటీ కేసు వచ్చినాయి. ఈ టెస్టులన్నీ కూడా దాదాపుగా 70% టెస్టులన్నీ కూడా హాట్ జోన్స్ లో చేసిన వేటివి, అంటే 70% టెస్టులన్నీ కూడా ఈ రెడ్ జోన్స్, ఈ ఆరెంజ్ జోన్స్ లోనే 70% టెస్టులు చేసిన కేసులు. అంటే ఇంత తీవ్రమైన జోన్స్ లోనే టెస్టులు చేస్తేనే కేవలం 1.61 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవుతా ఉన్నాయి. దేశం మొత్తం మీద చూసుకుంటే 4% పాజిటివిటీ రేట్ ఉంటే, అంటే టెస్టులు చేస్తే పాజిటివ్ గా వచ్చిన సంఖ్య దేశం మొత్తం 4% ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 1.61% మాత్రమే ఉంది అన్నది కూడా అందరం కూడా గర్వపడాల్సిన, అంటే కొద్దో గొప్ప దేవుడు దయతో గర్వపడాల్సిన విషయం అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు అమెరికన్నా మన పట్ల కనికరం ఎక్కువ చూపుతున్నాడు.
అదే రకంగా డబ్లింగ్ రేటు కూడా చూస్తే అంటే నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని రోజుల్లో డబ్లింగ్ అవుతుంది సంఖ్య పాజిటివిటీ కేసులు వచ్చినవని చూస్తే దేశం మొత్తం 9.8 అయితే దేశం మొత్తం 9.1 అయితే మన దేశ మన రాష్ట్రం మాత్రం 9.8 రోజులు అంటే దేశం కన్నా మనం మెరుగైన స్థానంలో ఉండం దేశం మొత్తం డబుల్ అయ్యే సంఖ్య 9.1 రోజుల్లో డబుల్ అవుతే పాజిటివిటీస్ మన దగ్గర మాత్రం అది 9.8 రోజులు అంటే దేశం కన్నా ఇంకా మెరుగైన స్థానంలో మనం ఉన్నాము అన్నది కూడా మనం అంతా కూడా గుర్తుపెట్టుకోవాలి అదే రకంగా చనిపోయిన వారి పర్సంటేజ్ చూస్తే మార్టాలిటీ రేట్ అని చెప్పి ఎంత అని చెప్పి చూస్తే అది కూడా 2.83%. దేశం మొత్తం మీద చూస్తే అది 3.13% దేశం మొత్తం మీద ఉంటే ఆ దేశం మొత్తం కన్నా కూడా మన దగ్గర చనిపోయిన వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ కూడా చూస్తే 2.83%. అక్కడ కూడా దేవుడి దయతో మన దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లు కూడా బాగా పనిచేసి చేయడం, మన వ్యవస్థ కూడా ఇంకా పటిష్టంగా ఉండడం కూడా ఇది ఉపకరించింది అని చెప్పి కూడా ఖచ్చితంగా కూడా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే రాబోయే రోజుల్లో మనం కరోనా ఈ రెండు కలిసి ఇద్దరం కూడా జీవించాల్సిన ఇద్దరం కూడా జీవించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇదేదో అంటరాందనో లేకపోతే ఇంకొకటనో భావించి పూర్తిగా జీవితం అంతా ఏదో నాశనం అయిపోయినట్టుగా ఎవరూ కూడా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పడాని కోసమే ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. ఇంతకుముందే నేను చెప్పాను, దాదాపుగా 670 మండలాలుంటే మనకు 676 మండలాల్లో మనకు కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్ జోన్ లోను, 54 మండలాలు మాత్రమే ఆరెంజ్ జోన్ లోను ఉన్నాయని. అంటే 4 పై చిలుకు పాజిటివ్ కేసులు ఉన్నవి 63 మండలాలు, 1 నుంచి 4 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నవి 54 మండలాలు, మిగిలిన 559 మండలాలలో ఒక కేసు కూడా లేకుండా దాదాపు 80% రాష్ట్రం పూర్తిగా గ్రీన్ జోన్ లోనే ఉంది అని చెప్పడానికి. కాబట్టి ఈ గ్రీన్ జోన్ లో కార్యక్రమాలన్నింటినీ కూడా యథావిధిగా జీవితం అనేది ముందుకు సాగిపోయే విధంగా కూడా జరగాల్సిన పరిస్థితిలో జరుగుతుంది, అడుగులు ముందుకు పడతాయి. ఇక్కడ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఆ జాగ్రత్తలు ఏమిటి అనంటే, దయచేసి గ్రీన్ జోన్స్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఫిజికల్ డిస్టెన్సింగ్ కొంచెం కనీసం ఒక మనిషికి ఏదైనా పని చేసుకునేటప్పుడు కానీ ఇంకొకటి కానీ కొద్దిగా వీలైతే కాషియస్గా ఉంటూ కనీసం ఒక మనిషికి ఇంకొక మనిషికి మధ్య ఒక మీటర్ డిస్టెన్స్ అన్న కనీసం ఉండేట్టుగా కొంచెం చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తే సరిపోతుంది. ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి కూడా మాస్కులు కూడా తయారు చేసి కూడా పంపిణీ చేస్తా ఉన్నాము. బహుశా ఈ రోజుకు మన పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు ఆ మాస్కులు కుడతా ఉన్నారు. ఆప్కో దగ్గర నుంచి బట్ట తీసుకున్నాము, అది పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలకి ఇచ్చాము. పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలు ఆ మాస్కులు కుడతా ఉన్నారు. ఆ మాస్కులు బహుశా 40 లక్షలు వాళ్ళు ప్రతిరోజు కుడతా ఉన్నారు. అవి కుట్టే కొద్దీ అవి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ప్రతి మనిషికి 3 మాస్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది రెడ్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ లో ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత గ్రీన్ జోన్స్ లోకి ఇవ్వమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ప్రతి మనిషికి ఆల్మోస్ట్ 3 మాస్కులు సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో కొంచెం ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం మాస్క్ పెట్టుకుని కొంచెం అలా బయటకు పోతే మనది ఏదన్నా ఉన్నా కూడా ఈ మాస్క్ కొద్దో గొప్ప అడ్డుపడుతుంది. కాబట్టి ఇట్లా చిన్న చిన్న విషయాలలో ఈ రకమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొంచెం బాగా మంచి తిండి అలవాట్లు చేసుకోవడం, కొంచెం పండ్లు కూరగాయలు ఇటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కొంచెం తిండి, కొంచెం మంచి అలవాట్లు చేసుకోవడం, ఇటువంటి కొన్ని పాటిస్తే చాలు ఈ గ్రీన్ జోన్స్ లో పూర్తిగా గ్రీన్ జోన్స్ అనేవి సురక్షితంగా కూడా ఉంటాయి.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బహుశా కొద్దిగా ఇంకా కొన్ని రోజుల పాటు కొద్దిగా పోస్ట్పోన్మెంట్ చేయొచ్చు. బట్ ప్రైవేట్ వెహికల్స్ ఈ గ్రీన్ జోన్స్ లో కూడా తిరిగేదానికి కూడా కొంచెం వెసులుబాటు రాబోయే రోజుల్లో కూడా ఆలోచన చేస్తాము. ఈ గ్రీన్ జోన్స్ లో పరిశ్రమలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. వ్యవసాయం అయితే ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, దాని మీద ఇంకా పూర్తిగా ధ్యాస కూడా పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ గ్రీన్ జోన్స్ లో అన్ని రకాలుగా కూడా యాక్టివిటీ లెవెల్స్, ఎకనామిక్ యాక్టివిటీ లెవెల్స్ అన్ని కూడా మామూలుగానే సర్వసహజంగానే జరిగిపోయే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కొంచెం ఈ రెడ్ జోన్స్, కొంచెం ఈ ఆరెంజ్ జోన్స్ లో కొన్ని కొన్ని జాగ్రత్తలు ఇంకా కొంచెం తీసుకోక తప్పదు. అవి కొంచెం తీసుకునే కార్యక్రమాలు కొంచెం తీసుకుంటూ రాబోయే రోజుల్లో అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరొకసారి ఈ ముగించే ముందు మీ అందరితో కూడా నేను రిక్వెస్ట్ చేసేది కూడా ఇంతకు ముందు చెప్పినట్టుగానే మరొక్కసారి కూడా మళ్లీ చెప్పేది ఒకటి ఏమిటనంటే, దయచేసి ఇదేదో కరోనా వస్తే ఇదేదో అంటరానిదని, అంటరాని రోగమనో, ఇదేదో కరోనా వస్తే ఇదేదో రాష్ట్రం ఇదేదో నాశనమైపోతామనో దయచేసి ఎవరూ కూడా భావించొద్దండి. ఎవరూ కూడా కరోనా వచ్చిన వ్యక్తుల మీద అటువంటి వివక్ష కూడా చూపవద్దు అని చెప్పి కూడా నేను సవినీయంగా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దీనికి అందరం కూడా ఇది మనసులో ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం కరోనా వచ్చిన వ్యక్తి మీద వివక్ష చూపం, ఎందుకంటే రేపు పొద్దున అదే వివక్ష మన మీద వేరే వాళ్ళు కూడా చూపే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరూ కూడా వివక్ష చూపవద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కానీ ఎవరికైనా కరోనా వస్తే దానికి ఏం అదేం నయమైపోతుంది. ఓ జ్వరం మాదిరి వస్తుంది, వచ్చింది పూర్తిగా కూడా మళ్ళీ కాస్త మందులు తీసుకుంటే పూర్తిగా నయమైపోయే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఇట్ బికమ్స్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ ఇస్ ద లాస్ట్ అస్త్రం. లేదా వ్యాక్సిన్ అనేది ఎక్కడో ఒకసోటి ఎప్పుడో ఒకసోటి తయారవుతుంది, ఓ సంవత్సరం తర్వాత సంవత్సరం ఆ వ్యాక్సిన్ అనేది ఎప్పుడు తయారవుతే అప్పుడు అందరికీ ఇంజెక్షన్ ఇస్తారు, అట్లన్నా పోవాలి. లేకపోతే ఇమ్యూనిటీ అనేది, హర్డ్ ఇమ్యూనిటీ అనేది పెరగాలి. అంటే వస్తుంది, వచ్చిన తర్వాత అది వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కాస్త కూస్తూ మందులు వేసుకుంటాము, మందులు వేసుకున్నప్పుడు కాస్త కూస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ వచ్చే పరిస్థితి ఏముంటుంది. వచ్చినప్పుడు కాస్త మన ఇంట్లో మాత్రం కొంచెం ముసలి వాళ్ళ మీద, కొంచెం ఈ షుగర్ బీపీ ఆస్తమా ఇటువంటి రోగాలున్న స్పెషలీ వయసులో పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళను కొంచెం మనం కాపాడుకునేదానికి, ఎందుకంటే వాళ్ళ మీద కొంచెం తీవ్రంగా ఉంటుంది దీని ఎఫెక్ట్. కాబట్టి కొంచెం అటువంటి వాళ్ళను మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంటుందన్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికోసమే 1440 టెలిఫోన్ నెంబరు, టెలిమెడిసిన్ నెంబరు ఉంది. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డైరెక్ట్ గా మందులు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. 104 అనే టెలిఫోన్ నెంబర్ ఎలాగూ ఉంది, ఎవరైనా ఫోన్ చేయొచ్చు. ఇక గ్రామ వాలంటీర్లు, మన గ్రామంలో పక్కనే ఉన్న మెడికల్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు అందరూ కూడా అక్కడే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎల్లవేళ మీకు సహాయం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినీయంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగానే రంజాన్ నెల మొదలైంది. అందరి ముస్లిం సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, రంజాను మీరు ఇళ్లలోనే చేసుకుంటా ఉన్నారు అన్నది ఒక మంచి విషయంలోనే, ఆ మంచి విషయంతో పాటు మీ అందరితో కూడా రిక్వెస్ట్ అయిందనంటే గట్టిగా దేవుణ్ణి కూడా అల్లాను కూడా రాష్ట్రానికి మంచి చేయమని చెప్పి కూడా ప్రార్థనలు కూడా చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ముస్లిం సోదరులే కాదు, క్రిస్టియన్ సోదరులను కూడా అడుగుతా ఉన్నాను. అదే రకంగా ప్రతి హిందూ సోదరుని కూడా అడుగుతా ఉన్నాను. దేవుడి దయ మనకు చాలా అవసరము, దేవుడి ఆశస్సులు చాలా అవసరం. కాబట్టి అందరూ కూడా మీ మీ ప్రేయర్స్లో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కూడా, ఖచ్చితంగా కుటుంబ అవసరాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అవసరాలను కూడా చేర్చమని దేవుడి దయ కోరమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ కరోనా అన్నదాన్ని మనం ఎఫెక్టివ్లీ ఈ స్థాయిలో కంట్రోల్ చేయగలిగాము అని అంటే నిజంగా రాదర్ అన్ని రకాలుగా మనం ముందుండి నడవగలిగాము అని అంటే దానికి సహకరించిన నిజంగా గ్రామ వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, నర్సులకు,
డాక్టర్లకు, కోవిడ్ హాస్పిటల్ స్టాఫ్లకు, ల్యాబ్స్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళ స్టాఫ్కు, పోలీసులకు, మరీ ముఖ్యంగా శానిటేషన్ పనులు ఏదైతే గ్రామాలలో పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్న గ్రామాలలో మున్సిపాలిటీస్లో పారిశుద్ధ పనులు చేస్తూ ఉన్న అక్క చెల్లెమ్మలకు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎందుకనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్, ఎందుకనంటే ప్రతి అంశంలోనూ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. మీరందరికీ కూడా మీరు చేస్తూ ఉన్న పని, మీరు చేస్తూ ఉన్న కృషికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నేనే కాదు రాష్ట్ర ప్రజల అందరి తరఫున కూడా తెలియజేస్తున్నామని కూడా అందరికీ కూడా సవినీయంగా చెబుతూ, రాబోయే రోజుల్లో అంతా మంచి జరిగి జీవన శ్రవంతిలోకి అందరం కూడా త్వరగా దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.